ಐಡಿಯಾ ఇలానే ఆలోచిస్తుందమ్మా, ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసేది ఏమైనా ఉందా? కేక్ కట్ చేస్తే కామన్ గానే ఉంటది, అదే పార్టీ ఇస్తే పాత ప్లాన్ లా ఉంటది. ఇప్పుడు మమ్మీకి నచ్చింది ఇవ్వాలా, మనకు నచ్చింది ఇవ్వాలా? ఎందుకే అంతలా ఆలోచిస్తున్నారు? అదే అమ్మని అడిగితే సరిపోలా? కూల్ కూల్ కొట్టకండి, చెప్పనులే చెప్పనులే. మీ మమ్మీకి చీరలు అంటే ఇష్టం సూర్య, సో మంచి శారీ తెచ్చి గిఫ్ట్ ఇస్తాను. ప్రతిసారి మీరు గొడవ పడుకున్నప్పుడు అదే కదా డాడీ ఇచ్చేది, ఇచ్చినంత స్పెషల్ గేమ్ ఉండదు కదా. అవును, ఇప్పుడు ఎంత కాస్ట్లీ శారీ తెచ్చి ఇచ్చినా అంత స్పెషల్ గేమ్ ఉండదు. మీతో కూర్చొని టైం వేస్ట్, నేనే అమ్మకి ఏదో ఒకటి కొనిస్తా. ఇదేమైంది ఇప్పుడు, ఏం చేస్తాం డాడీ? ఇంకేం చేస్తాం ఆలోచిద్దాం. 2 1 2 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
బాయ్ సూర్య. అమ్మో డాడీ ఏంటి ఇలా తప్పించుకున్నాడు, మనం ఏదో ఒక ప్లాన్ అయితే జంప్ అవ్వాలి. అమ్మో ఈ మధ్య చదువుకోవాలి, టైం వేస్ట్ అవుతుంది, ఇన్ని హోంవర్క్స్ ఉన్నాయి. బాయ్ మమ్మీ, చేసుకుంటా. వీలు వీలు ఓవర్ యాక్షన్. డబ్బులు వీడి దగ్గర బాగానే ఉన్నాయి. అరే సిద్ధు, మమ్మీకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావురా? అదే ఆలోచిస్తున్నా. నీ దగ్గర ఏదన్నా ఐడియా ఉంటే నాకు చెప్పురా. చూద్దాం రాగు. అరే సిద్ధు, నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయిరా, ఏం చేయమంటావు చెప్పు. అడుక్కు తినవే, అడుక్కు తిను. ఆ చాక్లెట్లు ఐస్ క్రీమ్లు తినకపోతే ఇంత సేవ్ చేసేదానివి కదా. అంతేనారా సిద్ధు? అంతే. అరే అన్నయ్య, నీ దగ్గర ఎంత ఉన్నాయిరా? 1600 ఉన్నాయి. అరే ఇద్దరిది కలిపితే 1700 అవుతాయిరా? ఆ అవుతాయి. అయితే ఇద్దరం కలిపి గిఫ్ట్ ఇచ్చేస్తామా? నీవు 100 నా దగ్గర లేకపోయినా కానీ నా దగ్గర 1600 ఉంటాయి. నీవు 100 రూపాయలు నాకేం అవసరం లేదు. అయినా నిన్ను ఎలా నమ్ముతాను అనుకున్నావే? మొత్తం డబ్బులు నేనే పెట్టుకొని కొనుక్కున్నా అంటావు. అరే సిద్ధు, అలా ఎందుకు చెప్తాన్రా? ప్రామిస్ రా, చెప్పను రా, ప్లీజ్ రా. అది చెప్పాను కదా, అడుక్కు తినని. అయినా నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు ఒక 50 రూపీస్ ఇస్తాలే. వద్దు వద్దు ఆగు, నేనే చేంజ్ ఇస్తాలే. 100 రూపీస్తో ఏం కొనాలి చెప్పు. అబ్బా ఛే, ప్రాబ్లం సాల్వ్. సారీ రా అన్నయ్య, కావాలని చేయట్లేదు, వేరే ఆప్షన్ లేదు నాకు. ఇప్పుడు దీని మూడు ఎలా ఉందో చెప్పండి. ఏం చెప్పాలి? మీరేదో చేశారు,
పొద్దున్న నుంచి ఇటు అటు తిరుగుతున్నారు నాకు చెప్పడానికి. చెప్పండి. నేనేం చేస్తానబ్బా? నువ్వు మరీను అంటే రేపు నీ బర్త్డే కదా, ఓ చిన్న సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేద్దామని. నేనేమన్నా చిన్న పిల్లనా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి? అంటే బర్త్డేస్ పిల్లలే చేసుకోవాలా, మనం చేసుకోకూడదా? ఇప్పుడు చూడండి, బర్త్డే అంటే కేక్, మళ్ళీ రేపు నైట్ ఫుడ్, మళ్ళీ మనం కేక్ కట్ చేసుకొని స్వీట్స్ ఇవ్వకపోతే నేబర్స్ దానికి ఫీల్ అవుతుంటారు. ఎందుకు ఇదంతా మనకి? అదేదో ఆ డబ్బులతో సిద్ధుకి ఐప్యాడ్ కొనిస్తే అయిపోతుంది కదా. ఏం ఆలోచిస్తున్నారు? పిచ్చి పిచ్చివి ఏం ఆలోచించకండి. అమ్మో, నేను ముందే చెప్పా కాబట్టి సరిపోయింది. డైరెక్ట్ సర్ప్రైజ్ ఇచ్చుంటే చంపేసేది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఏరా అన్నయ్య, డబ్బులు ఇన్నన్నావు, గిఫ్ట్ చూస్తే ఇంతే ఇంత చిన్నగా ఉంది. నీకెందుకే? అంటే ఏం లేదు, షాప్ ఆర్డర్ నువ్వు చిన్నపిల్లాడు అనుకొని మోసం చేశాడా అని అడుగుతున్నా. చాలే అమ్మ, పక్కెళ్ళాడుకోపో. చూసావా నా గిఫ్ట్ ఎంత పెద్దగా ఉందో? గిఫ్ట్ బయట కాదే, లోపట ఎంత ఉంటుందో అది మ్యాటర్. అయినా ఏం తెచ్చావు? నీకెందుకురా? అదే, షాపోడు 100 రూపాయలకి ఏం గిఫ్ట్ ఇచ్చాడా అని ఆలోచిస్తున్నా. నా తెలివితో మమ్మీకి ఏదో తెచ్చాలేరా? 30 రూపీస్ ర్యాపింగ్కే అవుతుంది, అయినా 70 రూపీస్ ఏం కొన్నావే? చూస్తావుగా, అప్పుడు తెలుస్తుంది. అమ్మో, తెలిస్తే గుండె పగిలి చచ్చిపోయేలాగా ఉన్నాడేమో. నేను జంపు. ఇంక 100 రూపాయలకి గిఫ్ట్ ఎవరు ఇచ్చారబ్బా? ఎక్కడ తీసుకెళ్తున్నారు? నువ్వు రా నాతో ఫస్ట్, నీకే తెలుస్తుంది. అసలు నన్ను రూమ్లో ఎందుకు లాక్ చేశారు? ఎందుకు రెడీ అవ్వమన్నారు? ఓ 2 మినిట్స్ అయితే నువ్వే చూస్తావు. పిచ్చి పిచ్చి పాటలు ఏం ప్లాన్ చేయదని చెప్పానా? ఫస్ట్ చూడు, తర్వాత నీకు ఇష్టం వచ్చినా తిట్టు. రెడీ? 1 2 3 హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. అవన్నీ మన సూర్య బర్త్డే అప్పుడు మిగిలిన బెలూన్స్ అలా అరేంజ్ చేశా. అండ్ మీకోసం చేసిన 0 బడ్జెట్ కేక్ నేనే చేశాను. హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు డియర్ ప్రీతి. హ్యాపీ బర్త్డే టు గాడ్ బ్లెస్ టు డియర్. హ్యాపీ బర్త్డే టు గాడ్ బ్లెస్ టు డియర్ మమ్మీ. ఇదేంటి? ఇవి బ్లూటూత్ అమ్మా. ఇవి చెవిలో పెట్టుకొని నువ్వు ఇట్లా అంటే నువ్వు కాల్ అటెండ్ అవుతావు. ఇవన్నీ నాకు ఎందుకురా? ప్రేమతో ఇచ్చాడు కదా, ఏమనుకున్నా తీసుకో. థ్యాంక్ యూ. బాబు, నువ్వు ఇప్పుడు పక్కకి వెళ్ళి ఆడుకో. మమ్మీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏంటిది? ఏంటిది? ఏదో పెద్దగా తెచ్చిందే అమ్మా. చీర ఇంత కాస్ట్లీ సారీయా? నన్ను కొనొద్దన్నావు కదే. సారీ డాడీ. అయినా నీకు ఇంత కాస్ట్లీ సారీ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అది సారీ డాడీ. దేనికి? అయినా నీ దగ్గర ఉన్నది 100 రూపీసే కదవే. అది సారీ రా అన్నయ్య. ఎందుకే? అది మన పిక్కీ బ్యాంకులో. సూర్య, అందులో నా డబ్బులు కూడా ఉండాలి, మిస్ అవుతే నేను చంపేస్తా. అమ్మ, నా పిట్టి బ్యాంకు.
సూర్య నేను వస్తున్నాగు. వీడు ఎక్కడికి వెళ్ళాడు? సూర్య నేను చంపేస్తాను, డబ్బులు ఎక్కడున్నా చెప్పు. సూర్య ఆగు, ఆగు సూర్య, సూర్య ఆగు, ఆగు ఆగు సూర్య, నా డబ్బులు లెక్కించే సూర్య, ఆగు సూర్య, సూర్య జాగ్రత్త. వాటర్ మెలన్ తో కేక్, మిగిలిపోయిన దాంతో బలూన్స్. రేపు లంచ్ ఇంట్లోనే మార్నింగ్ వెళ్ళి మాకు ఇష్టమైన చికెన్, నీకు ఇష్టమైన మటన్ కూడా తీసుకొస్తా, ఇంట్లో హ్యాపీగా తిందాం. అండ్ ఆ తర్వాత సిద్ధుకు కావాల్సిన ట్యాబ్ కూడా ఆర్డర్ ఇచ్చేసా. వావ్, అది ఒక 1 week 10 days వచ్చేస్తుంది. అండ్ ఏ సూర్య, ఆగు ఆగు సూర్య, ఆగు ఆగు, అక్కడే ఉండు, ఆగు సూర్య. అరే వద్దురా, ప్లీజ్ రా, వద్దురా, నీ మన్నికి తిరిగి ఇచ్చేస్తారా? సూర్య ఆగు, చచ్చిపోయావే నా చేతిలో. 3 months నుంచి సేవ్ చేసుకుంటున్నా ఆ డబ్బులని నా ట్యాబ్ కోసం. ఇరా అన్నయ్య, మార్నింగ్ నువ్వే కదా చెప్పావు 100 rupees కేమొస్తుందని. అయితే నా డబ్బులు ఒకేసావా? సారీ రా అన్నయ్య, నీ మన్నీ నీకు తిరిగి. నిన్ను ఆగు, నిన్ను చంపేస్తా, ఆగు. మమ్మీ ఆగు, మమ్మీ మమ్మీ ప్లీజ్. ఏ ఆగు సూర్య, ఆగు ఆగు సూర్య, ఆగు. ఏ సూర్య ఆగు, నా డబ్బులు నాకు ఇచ్చాయి సూర్య, ఆగు. ఏమైందిరా? నేను డబ్బులన్నీ తీసుకుని డాడీ, నువ్వు అయిపోయావు ఈ రోజు, కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, నా డబ్బులు నాకు ఇచ్చావే, నేను చంపేస్తా. అరే సిద్ధు, సారీ రా అన్నయ్య. అయినా సరే, షాప్ కి ఒకదాని వెళ్ళొచ్చా సారీ కొనడానికి? లేదు మమ్మీ, ఫస్ట్ ఫ్లోర్ లో మా ఫ్రెండ్ టీవీ ఉంది కదా, వాళ్ళ మమ్మీ సారీ షాప్ పెట్టింది వాళ్ళ ఇంట్లో, అందుకనే పోయి తెచ్చా. నా బిడ్డ బంగారం, అన్ని నా పోలికలే. ఊరుకోరా, నేను నీకు తర్వాత ఇస్తాను డబ్బులు. సరే మనం వెళ్ళి త్వరగా పడుకుందాం, మళ్ళీ మార్నింగ్ మమ్మీని టెంపుల్ తీసుకెళ్ళాలి కదా. ఓకేనా? చాలు చాలు. ఇలాంటి లో బడ్జెట్ లో మీరు కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వద్దు, కడకున్నవే చల్. ఆవిడ ఆవి, నువ్వు ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కొత్త, ఆడ నేను మాట్లాడుతుంటే నువ్వు కాలు కూర్చొని కుదరదు, కోడికి అగ్గే లేదు, ఎమ్మెల్యే సభకు ఫోన్ చేస్తా, ఇలాంటి డైలాగ్లే కొట్టాలి. ఎక్కువ మాట్లాడదు, ఎందుకంటే ఆ గణేష్ గారు పెద్ద కిరాక్ గారు. పాసిపోయిన చీరలే ముత్యాల లెక్క, 3 గంటలల్లో అమ్మినా లెక్కన. ఆరా, అవును కదా, చల్ ఆగ్రా, రే మళ్ళీగా.